కడప కలెక్టరేట్ ఎదుట వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆరు ప్రజా సంఘాలు పెంచిన ధరలను తగ్గించాలని కోరుతూ ధర్నా చేపట్టాయి. పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ధర్నా సందర్భంగా కలెక్టరేట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ధరల పెంపుదల నేపథ్యంలో ఉపాధి కూలీలకు రెండు పూటల పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రం చేతిలో రాష్ట్ర ప్రభుత్వం కీలుబొమ్మలా మారి ధరలను అమాంతం పెంచేసిందని అన్నారు. ధరలను తగ్గించామని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ నేతలు పెంచినదంతా తగ్గించిందంతా చెప్పాలని ప్రశ్నించారు. సిపిఐ సిపిఎం న్యూ డెమోక్రసీ లిబరేషన్ రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీలు ముక్త కంఠంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై నిరసన వ్యక్తం చేశాయి.